మీరు యూస్ చేస్తున్న ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఆఫ్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడిట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు స్క్రీన్ ఫైనర్ ఎట్లా డౌన్లోడ్ చేయాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్లగ్ని యూస్ చేసి మనం వితిన్ సెకండ్స్లో అయితే మనం ఫేస్ ఎడిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న డ్రైవ్ లింక్ యూస్ చేసి ఈ జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఒక ఫైల్ వస్తుంది, మీరు ఆ ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు 64 బిట్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్ ఫైనర్ సెటప్ మీద క్లిక్ చేయండి, డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఓకే కొట్టండి, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ మైండ్ ట్యాప్ చేయండి, మళ్ళీ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని కొట్టి నెక్స్ట్ మైండ్ ట్యాప్ చేయండి, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్ మీట్ ట్యాప్ చేయండి, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు లాంచ్ ద స్క్రీన్ ఫైనర్ని డిసేబుల్ చేయండి, ఫినిష్ మీట్ ట్యాప్ చేయండి. తర్వాత మీరు క్రాక్లో కదండి, పిఈసిఎన్ ద్వారా దాన్ని కాపీ చేసుకోండి, కాపీ చేసుకుని డిస్పీసీలో కదండి, ఓసీలోకి వెళ్ళండి, అంటే సి డిస్క్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్ స్క్రీన్ ఫైనర్ దాటకండి, సాఫ్ట్ ఫైల్ని దానిలో ఓపెన్ చేసి మీరు ఇక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసేయండి. మీరు రీప్లేస్ ద ఫైల్ డెస్టినేషన్ మీద ట్యాప్ చేయండి, కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. మీకైతే ప్రాసెస్ అయిపోతుంది ఫ్రెండ్స్, మనకైతే పూర్తిగా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఫోటోషాప్లో ఒక ట్రైల్ వేసి చూపిస్తాను. ఫోటోషాప్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ మనకి మోడల్ వచ్చేసి శివ, మన ఫిల్టర్లోకి వెళ్ళండి, ఫోటో టూల్ బాక్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి సైడ్లో స్క్రీన్ ఫైనర్ కనిపిస్తుంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మీరు ఒక్క ట్యాప్ చేసే చాలు మీకు ఆటోమేటిక్గా అది ఆటోలో మీరు ఫేస్ అంతా స్మూత్ చేసేస్తుంది. బ్రైట్నెస్ కావాలంటే మనం పెంచుకోవచ్చు, ఇంకా నేను పెంచుకుంటున్నాను చూడండి. ఇక్కడ కింద మనం బ్రైట్నెస్ని పెంచుతున్నాను, చూసారు కదా ఫేస్ అనేది బ్రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్మూత్నింగ్ అని చూసారా, దాని మీద దాన్ని స్మూత్ చేసుకోవచ్చు మనం, ఇంకా పెంచుకొని ఇలా కాంట్రాస్ట్ అయ్యి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఓకే మీద ట్యాప్ చేయండి. మనకి ఇప్పుడు అయితే ప్రాసెస్ జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరైతే ఇలా ఈ ప్లగ్ని డౌన్లోడ్ చేసుకుని చాలా సింపుల్ వేలో ఫేస్ ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కంపెనీస్కి ఇన్ఫార్మ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.